స్త్రీలలో ఒక కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స అనొచ్చు. సో మేల్స్లో వచ్చేసి వ్యాసెక్టమీ అంటూ ఉంటాము, మహిళలలో వచ్చేసి ట్యూబెక్టమీ అనడం జరుగుతూ ఉంటుంది. ఇది పర్మనెంట్ అనమాట. ఇంకా ట్యూబెక్టమీ చేయించుకుంటే కుటుంబ నియంత్రణ, దాని తర్వాత ఇంకా పిల్లలు పుట్టడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో పుట్టక పోవచ్చు, దాని తర్వాత ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా రావచ్చు, ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు, అటువంటివి కూడా జరుగుతుంటాయి. సో ట్యూబల్ లైగేషన్ అనేది మనకి చాలా విధాలుగా, యూజువల్గా కుటుంబం ఫినిష్ చేసిన వాళ్ళ మహిళలకి, ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా, వాళ్ళు యూజువల్గా ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వస్తే పోస్ట్ పీరియడ్స్ పీరియడ్స్ అయిన 5వ రోజు కానీ 6వ రోజు కానీ ఇది చేయడం అన్నది, ట్యూబల్ లైగేషన్ చేయడం అనేది జరుగుతుంటుంది. అలానే డ్యూరింగ్ ద సీ సెక్షన్ 2 ఆపరేషన్ అయిపోయే వాళ్ళకి, 2 సిజేరియన్ సెక్షన్స్ చేసుకున్న వాళ్ళకి, ఆర్ 3 సిజేరియన్ సెక్షన్స్ చేసుకున్న వాళ్ళకి అదే టైంలో వాళ్ళు మాకు సీ సెక్షన్తో పాటు ట్యూబెక్టమీ అంటే ట్యూబల్ లైగేషన్ కూడా చేయండి, కుటుంబ నియంత్రణ పర్మనెంట్ స్టెరిలైజేషన్ ప్రొసీజర్ లాగా అడిగి మరీ చేయించుకుంటుంటారు. సో ఇందులో మనం చాలా మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్లో మనం చూసేటప్పటికీ ఒకటి లాప్రోస్కోపిక్ మెథడ్ అనొచ్చు, ఒకటి ఓపెన్ మెథడ్ అనొచ్చు. ఓపెన్ మెథడ్ వచ్చేసి డ్యూరింగ్ సీ సెక్షన్లో అయితే మనం అప్పటికప్పుడు బిడ్డని డెలివరీ అయ్యాక, యూట్రస్ సూచర్ అయ్యాక ట్యూబల్ లైగేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. అలానే ఒక కొంతమంది పోస్ట్ నేటల్ స్టెరిలైజేషన్ అంటాము, దీని తర్వాత అంటే డెలివరీ అయిన 24 అవర్స్ అయ్యాక 36 అవర్స్ లోపల ట్యూబల్ లైగేషన్ అనేది కొంతమంది పోస్ట్ నేటల్ స్టెరిలైజేషన్ ఆర్ పోస్ట్ పార్టమ్ స్టెరిలైజేషన్ అంటారు చేయడం, కొంతమంది కన్సెంట్ ఇచ్చి మరీ చేయించుకుంటారు. దీని అవన్నీ ఓపెన్ మెథడ్స్. అలా కాకుండా కొంతమంది ఇంటర్వెల్ స్టెరిలైజేషన్ అంటే డెలివరీ అయిపోయి కొన్ని ఇయర్స్ అయ్యాక, 1-2 ఇయర్స్ అయ్యాక కూడా వాళ్ళు ఆప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఓపెన్ మెథడ్ కన్నా వెళ్ళొచ్చు, లాప్రోస్కోపిక్ మెథడ్ కన్నా వెళ్ళచ్చు అనమాట. సో మనం మెయిన్గా ఇందులో చేసేది ఏంటంటే ట్యూబల్ లైగేషన్ ద్వారా ట్యూబల్ క్లిప్ అప్లై చేయొచ్చు, మోనోపోలర్ కార్టరీ కానీ బైపోలర్ కార్టరీ కానీ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కూడా మనం క్లిప్పింగ్ అనేది చేయొచ్చు. ఫెలోప్ రింగ్స్ లాప్రో, ఇది ఓపెన్ మెథడ్ కాకుండా వీ హ్యావ్ ఏ లాప్రోస్కోపిక్ మెథడ్ ఆల్సో. లాప్రోస్కోపిక్ అంటే మనం మామూలు భాషలో చెప్పంటే బటన్ హోల్ సర్జరీ అని చెప్తూ ఉంటాము. వీళ్ళకి ఈ మధ్య చాలా మటుకు గవర్నమెంట్లో కూడా చాలా క్యాంప్స్లో కూడా ఈ బటన్ హోల్ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా చిన్న రంధ్రం ద్వారా, బొడ్డు కింద రంధ్రం ద్వారా, ఇది జస్ట్ ట్యూబ్స్ అనేది బోత్ సైడ్ ఐడెంటిఫై చేసి దానికి రింగ్ కానీ ఫెలోప్ క్లిప్స్ కానీ వేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని రకరకాలుగా చేయొచ్చు. సో లాప్రోస్కోపీ శస్త్రచికిత్స ద్వారా మనము ఒకటంటే మోనోపోలా కాటరైజేషన్ కానీ బైపోలా కాటరైజేషన్ కానీ ఫెలోపియన్ రింగ్స్, ఫెలోప్ రింగ్స్ అంటే రింగ్ లాగా ఒకటి వేయడం అనేది అడ్డం పెట్టడం అనమాట. ఇది ఓవమ్ అనేది అండాశయం నుంచి అండం విడుదల ఉన్నప్పుడు అది ఇంకా ట్రావెల్ చేయలేదు, ఇంకా గర్భాశయం వరకు కానీ ట్రావెల్ చేయలేదు. ఫర్టిలైజ్ కూడా అలానే వీరకణాలతోటి ఫర్టిలైజ్ అవ్వలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అలా వివిధ రకాలుగా కూడా మన ఫెలోప్ రింగ్ కానీ ఫెలోప్ రింగ్ కానీ లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా కూడా చేయవచ్చు. సో చాలామంది ఈ మధ్య 2 లేక 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఈ ఓపెన్ మెథడ్ కానీ లాప్రోస్కోపిక్ మెథడ్లో దానిలో చాలా నొప్పి తక్కువగా ఉంటుంది, అలానే చాలా తొందరగా పేషెంట్ని కూడా డే కేర్ ప్రొసీజర్ లాగా పొద్దున్న చేస్తే సాయంకాలం డిశ్చార్జ్ చేయొచ్చు, ఒకటి చాలా నొప్పి తక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది లాప్రోస్కోపిక్ రూటే ప్రిఫర్ చేస్తున్నారు. సో దీని ఇది పర్మనెంట్ శస్త్రచికిత్స కుటుంబ నియంత్రణకి అన్నమాట.